పవన్ పేరు వెనుక అసలు రహస్యం అదే. కొందరి పేర్లు అందంగా ఉంటాయి, కొందరి పేర్లు అలంకారంగా ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం అక్షరాల వాస్తవంగా ఉంటుంది. ఆ మాటకొస్తే అది పేరు కాదు, ఒక బిరుదు. తన వ్యక్తిత్వాన్ని తన పేరుగా మార్చుకున్న ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్. అందుకే ఆయన కోట్ల మందికి అభిమాన పాత్రుడయ్యారు. టాలీవుడ్ లో మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని వకీల్ సాబ్ సినిమాతో ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఓటీటీలో హిట్ అయిన వకీల్ సాబ్ బుల్లితెరపై ప్రసారం కానుంది. అయితే పవన్ కళ్యాణ్ పేరు మొదట కళ్యాణ్ బాబు కాగా ఆ తర్వాత పేరు మారింది. అయితే కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా ఎలా మారారు అనే సంగతి ఆయన అభిమానుల్లో చాలా మందికి తెలియదు. ఇప్పటికి కూడా నాగబాబు పవన్ ను కళ్యాణ్ అనే పిలుస్తారనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ వల్లే పేరు పవన్ కళ్యాణ్ గా మారిందని తెలుస్తోంది. తన ప్రతిభతో మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్న పవన్ 1997 సంవత్సరంలో సికింద్రాబాద్ దగ్గరున్న హరిహర కళాభవన్ లో ప్రదర్శనిచ్చారు. ఆ ప్రదర్శనతో పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడంతో పాటు ఇషిన్ రై కరాటే ఇండియా అసోసియేషన్ నుంచి పవన్ అనే బిరుదును పొందారు. మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించి ఎంతో విలువున్న పవన్ బిరుదు ఆ విధంగా కళ్యాణ్ బాబుకు సొంతం కావడంతో కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా మారారు. ప్రస్తుతం దేశంలో అత్యంత క్రేజ్ ప్రజాదరణ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. శివం హుస్సేన్ అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కరాటే నిపుణుడి దగ్గర పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందారు. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో పవన్ త్వరలో సినిమా షూటింగుల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలతో పాటు పవన్ కొత్త సినిమాలకు కూడా అంగీకరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ రాజకీయాలకు కూడా ప్రాధాన్యతిస్తున్న సంగతి తెలిసిందే.